అమరావతిలో గోబెల్స్ ప్రచారం వల్ల అంతిమంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదా అని చిలక పలుకులు పలికావు. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారే వరకు చల్లారలేదంట. అలా ఉంది నీ ప్రశ్న. నీ పతివ్రత శిరోమణి అదేనబ్బా, నీ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశాడో మర్చిపోయావా? ఎన్నెన్ని వేషాలు ఎన్నెన్ని డ్రామాలు వేశారో రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు వేమూరీ. రాజధాని విషయంలో అవతార్ సినిమాను తలపించే గ్రాఫిక్స్తో జనాన్ని ఎలా ఫూల్స్ చేశారో అందరికంటే నీకే బాగా తెలుసు. ఎందుకంటే ఆ దిక్కుమారిన గ్రాఫిక్స్ ఫోటోలు చూపించి ప్రజలను నమ్మించి బాబు భజన చేసింది నువ్వే కదా. మరి అది గోబెల్స్ ప్రచారం కాదా? దానివల్ల ఏపీ నష్టపోలేదా? దానికి కారణం నువ్వు కాదా? గోబెల్స్కు అసలైన వారసులు మీ ఎల్లో గ్యాంగే కదా వేమూరి. గోబెల్స్కు పెదనాన్న రామోజీ, చిన్నాన్న చంద్రబాబు, మేనమామ టీవీ 5 నాయుడు, నువ్వేమో బామ్మర్దివని రాష్ట్రమంతా తెలుసు మిస్టర్ వేమూరి. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ గగ్గోలు పెట్టిన నోళ్లు సుప్రీం తీర్పు తర్వాత ఎందుకు మూతపడ్డాయి? ఇది నీ ప్రశ్న. అసలు అక్కడేం జరిగిందో, బాబు బినామీలో అక్కడ ఎలా భూములు కొన్నారో అందరికీ తెలుసు. కోర్టు ఏం చెబితే ఏంటి కానీ అసలు సిసల విచారణ ప్రజాకోర్టులో జరుగుతుంది. అక్కడే నిఖార్సైన తీర్పు వస్తుంది. నీ బాబు పుంగి మరోసారి భజాయించడం ఖాయం. అయినా అక్క ఆరాటమే కానీ బాబు బతకడన్నట్టు నువ్వు ఎంత ఆరాటపడినా ఎంత పోరాడినా నీ బాబుకు ఇక భవిష్యత్తు లేదు కిట్టు.